మాంసం మార్కెట్ల ఏర్పాటుకి ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. మొత్తం 112 మటన్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం 11 కోట్ల 20 లక్షల నిధుల్ని ఖర్చు పెడతారు. మొదట విజయవాడ విశాఖల్లో 4 చొప్పున ఏర్పాటు చేస్తారు. దశలవారీగా మిగతా పట్టణాలకు విస్తరించాలని ఆలోచిస్తున్నారు. క్వాలిటీ మటన్ అందించడమే లక్ష్యమంటోంది సర్కార్. హుజూరాబాద్ లో హరీష్ గంగుల పర్యటిస్తున్నారు. పెద్దమ్మ గుడి కోసం భూమి పూజ చేశారు మంత్రులు. 6 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చిలకవాగు బ్రిడ్జ్ కోసం కోటి రూపాయలు మంజూరు చేశామన్నారు. 4000 ఇళ్లు కేటాయించిన ఒక్కటి కట్టలేదని ఈటల్ని విమర్శించారు. అభివృద్ధి కోసం గెల్లునే గెలిపించాలని కోరారు. సరిహద్దుల్లో ఒడిశా అత్యుత్సాహంపై ఏపీ సర్కార్ మండిపడింది. అంగన్వాడీ కేంద్రాన్ని సీజ్ చేయడంపై సీరియస్ అయింది. మంత్రి అప్పలరాజు మాణిక్యంపట్నం గ్రామాన్ని సందర్శించారు. పోలీసు రెవెన్యూ శాఖలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా అరాచకాలపై మౌనంగా ఎందుకున్నారని నిలదీశారు. అంగన్వాడీని సీజ్ చేసిన ఒడిశా అధికారిని అరెస్ట్ చేయాలన్నారు. గణేష్ ఉత్సవాలు నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హుసేన్ సాగర్ లో నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. హుసేన్ సాగర్ లో రబ్బరు డ్యామ్ ఏర్పాటు చేయాలని సూచించింది. పర్యావరణానికి హాని చేయని చిన్న విగ్రహాల్ని ప్రోత్సహించాలని ఆదేశించింది. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. 6 గంటల పాటు హీరో రవితేజని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అతని డ్రైవర్ శ్రీనివాస్ ని కూడా విచారిస్తున్నారు. రవితేజతో పాటు కెల్విన్ స్నేహితుడు జీషాన్ ని కూడా ప్రశ్నిస్తున్నారు. జీషాన్ అలీఖాన్ తో జరిపిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీకాళహస్తిలో అల్లరి మూకల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో తీవ్రంగా గాయపడ్డ ఇమ్రాన్ చనిపోయాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ పై అనేక కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం అతడు కండిషన్ బెయిల్ పై ఉన్నాడు. కర్ణాటకలో బాధితులపైనే రివర్స్ లో దాడి జరిగింది. ఈ టీజర్ల పేరెంట్స్ బాధిత యువతులపై అటాక్ చేశారు. బస్సులో ఆ అమ్మాయిల్ని వేధించిన వారిని ప్రయాణికులు కొట్టారు. ఆ దృశ్యాల్ని బాధిత యువతులు వీడియో తీశారు. ఆగ్రహించిన పోకిరీలు విషయాన్ని పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పారు. దీంతో బస్సు ఊరికి చేరగానే అమ్మాయిలపై వాళ్లు దాడి చేశారు. హైదరాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. డంపింగ్ యార్డ్ తో భూమి నీటి కాలుష్యం ఏర్పడుతుందని పిటిషన్ దాఖలైంది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 4 లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 6 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, పుదుచ్చేరిల్లో ఖాళీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 15 నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 4 పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుపుతారు.